హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఈరోజు మేము శంషాబాద్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీకి వెళ్ళాము. ఆ వీడియో మీకు చూపెడుతున్నాను. నేను చాలాసార్లు సిటీలో చాలా మంచి మంచి నర్సరీస్ చూశాను. మెయిన్ గ్రోమర్ నర్సరీ అని కొంపల్లిలో ఉంది. అది చాలా పెద్ద నర్సరీ, చాలా ఫ్రూట్ ట్రీస్ అటువంటివి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. మేము సాలార్జింగ్ నర్సరీ అయితే రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం ఒక టైంలో. అట్లాగే బృందావన్ నర్సరీ అని ఈ మధ్యన ఫ్రూట్ ట్రీస్ అక్కడే తీసుకొచ్చాను. అట్లాగే ఇది శ్రీ లక్ష్మీ దుర్గా నర్సరీ. ఇంకా మనం రోడ్డు పక్కన నర్సరీస్లో మొక్కలు వస్తూ ఉంటాయి, వాళ్ళ దగ్గర మనం చూస్తాం కదా, ఇంకా ఆగలేక ఎప్పటికప్పుడు కొంటూ ఉంటాము. కానీ ఇవాళ చూసిన నర్సరీలో చాలా రీజనబుల్ ప్రైసెస్కి మొక్కలు ఉన్నాయి. బంతి, చామంతి, బిళ్ళగన్నేరు, పెటూనియాసు, ఇంపేషన్సు ఇటువంటి ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ చిన్న ప్యాకెట్స్లో ఉన్నవి, మంచిగా పువ్వులు పూసినవి, అన్నీ 20 రూపీసే అన్నాడు. ఇంపేషన్సు, కలోంచి, పెటూనియాసు డబుల్ కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా 20 రూపీసే. అలాగే బోగన్విలియా, ఇంకా బిళ్ళగన్నేరు, అవి కూడా 20 రూపీసే. బిళ్ళగన్నేరు కూడా మంచి కలర్స్ ఉన్నాయి, అవి అసలు అంతకుముందు చూడలేదు. ఒక రకమైన డార్క్ పింకు, ఒక రకమైన రెడ్డు, చాలా బాగున్నాయి. అలాగే వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయి. కానీ జనరల్గా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొనడానికి ఇంకప్పుడు సీజన్ కాదు. కానీ ఎవరైనా సరే జూలై ఆగస్టులో ఒకసారి, అట్లాగే నవంబర్లో సీజనల్ ఫ్లవర్స్ తీసుకుంటానికి ఒకసారి వెళితే కనుక మనకి చాలా కలెక్షను అవైలబుల్ అవుతుంది. మనం రెయినీ సీజన్లో కొనుక్కుంటే మనకి 7-8 మంత్స్ మన కళ్ళ ముందు చక్కగా పువ్వులు పూసి కనిపిస్తాయి. సమ్మర్లో చాలా వరకు ఈ ప్లాంట్స్ అన్నీ పోతున్నాయి. అయితే ఇప్పుడు ప్లాంట్ షాపింగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ మహబూబ్ నగర్లో ఉంటుంది, తను హైదరాబాద్ వచ్చినప్పుడు ప్లాంట్స్ తీసుకోవాలి అనుకుంటా ఉంటుంది. అయితే ఈ నర్సరీ శంషాబాద్ దాటినాక మహబూబ్ నగర్ రూట్లోనే ఉంది. అంచేత ఈజీగా మనం హైదరాబాద్ నుంచి కూడా వెళ్ళి తీసుకోవచ్చు. అసలు నాకైతే ఈ మొత్తం ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏ అయినా సరే, ఇంపేషన్స్ కానీ, పెటూనియాస్ కానీ, ఇవన్నీ 20 రూపీసే. నేనైతే ఎప్పుడు కొనలేదు ఇంత తక్కువ రేటుకి. నేను చాలా వరకు మాకు దగ్గరలో రోడ్ సైడ్ నర్సరీస్లోనే కొంటాను. అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి, 50-60 కూడా పెటూనియాస్ అమ్ముతున్నారు. మనం ఇటువంటి నర్సరీస్కి ఇయర్లీ 2 సార్లు, అంటే రెయినీ సీజన్ స్టార్ట్ అయినాక ఒకసారి, అలాగే అక్టోబర్ నవంబర్లో, అక్టోబర్ నెలాఖరికి నవంబరు బిగినింగ్లో కనుక వెళ్తే మనకి చామంతులు లాంటివి కానీ, సీజనల్ ఫ్లవర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఎన్ని కావాలంటే అవి తెచ్చుకుంటే మనకి ఆ సీజన్ అంతా ఫ్లవర్స్ పూసి ఎంతో అందంగా ఉంటాయి. ఇప్పుడు తీసుకుంటే ఎంతకంతే, అప్పుడే ఎండలు స్టార్ట్ అయినాయి కదా, అంచేత ఇప్పుడు తీసుకోవటం అనవసరం. రోజెస్ లాంటివి అస్సలు అనవసరం అన్నమాట. అలాగే రోజెస్ అవి ఇక్కడ 50 రూపీస్ ఉన్నాయి. నేను ఫైనల్గా ఎంత వేసాడో నేను చూడలేదు. కాకపోతే రోజెస్ మేము క్రీపర్ కోసం చూసాము, వైట్ క్రీపర్ మటుకు 100కి ఇచ్చాడు. బంతి అటువంటి మటుకు నారు కొనుక్కుంటే మనకి బిగినింగ్లో, జూలై ఆగస్టులో కనుక నారు కొనుక్కుంటే మనకి ఇంకా బాగుంటుంది, ఇంకా తక్కువకి వస్తాయి. బోగన్విలియా స్మాల్ ప్లాంట్ 20 రూపీసే. మాకు రోడ్ సైడ్ నర్సరీలో నేను ఈ మధ్యనే ఒక కలరు 100 రూపీస్ తెచ్చాను. అట్లాగా మనకి చాలా కలిసి వస్తుంది. ఇట్లాగా కొద్దిగా దూరమైన ఇటువంటి నర్సరీస్కి వెళితే కనుక ఈ నర్సరీ అయితే చాలా బాగుంది అనిపించింది. ఎక్కువ మనం ఇష్టపడతాం కదా, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్కి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.